ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు మనం అన్ని విషయములలో ఎన్ని అండి ఎన్ని విషయాల్లో అన్ని విషయములలో దేంట్లో గట్టిగా చెప్పాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగో ఈ మాయోపాయాలు చాలా ఉన్నాయి మనుషుల బోధలు చాలా ఉన్నాయి ఎన్నో గాలులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో అలలున్నాయి ఎన్నో ఆటుపోట్లున్నాయి గాలి గట్టిగా వచ్చినంటే కవర్ ఎట్లాగ ఎగిరిపోద్దో ఈ లోకములు కూడా అలాంటి బోధలు లేకలేవో అలాంటి మాటలు ఉపదేశాలు లేకలేవో అలాంటి కష్టాలు కూడా ఎదురు కాకుండా ఉండవో అలాంటి అలలు ఆటుపోట్లు కూడా జీవితంలో రాకుండా ఉండవో జీవితంలో ఎదురయ్యే ఏ ఆటుపోటు నీ దశను మార్చకూడదు నీ పిలుపును మార్చకూడదు నీ ఏర్పాటును మార్చకూడదు జీవితంలో కలిగే ఏ సమస్య అయినా నీ దర్శనమును మార్చకూడదు అర్థమవుతుందండి నీకెదురయ్యే ఏ లోటైనా ఏ కష్టమైనా ఏ బాధ అయినా అది నీ ఆత్మీయత మీద పడకూడదు అది నీ దర్శను మార్చకూడదు హలోలుయ్య దేవుని చిత్తానికి తెరవబడ్డ మార్గం ఒక్కటే కానీ నిన్ను దారి తప్పించడానికి ఎన్నో మార్గాలున్నాయి నిన్ను దేవుని చిత్తం నుంచి వేరు చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి మనం తప్పిపోకుండా ఉండాలి అంటే ముందు అసలు చిన్నపిల్లలుగా ఉండకూడదు చిన్నపిల్లలు అని అంటే ఏంటంటే దైవిక జ్ఞానము లేకపోవడము దైవికమైన జ్ఞానము లేదా దేవుని హృదయము అర్థం చేసుకోలేకపోవడం ఇంతకు వాళ్ళు ఎవరు అనంటే దేవుని జ్ఞానం తెలియడం కూడా కాదు ఇంపార్టెంట్ వాక్యం తెలియడం కూడా కాదు నేనేది చేసినా ఒక అడుగు వేసినా దేవుడు నాకు చెప్పిందే నేను చెయ్యాలి అనే జ్ఞానం లేకపోతే దేవుని నడిపింపు ప్రకారమే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనకు లేకపోతే సత్యమే చెప్పాలి క్రీస్తువులే ఉండాలి క్రీస్తువులే నడుచుకోవాలి నేను ఎప్పుడు ఎదగాలి ఆత్మలో ఎదగాలి అనేటువంటి ఆలోచన లేని వారు అజ్ఞానులు వారు చిన్న పిల్లలు నేనేమంటానంటే ఏనో ఆత్మీయతలో కూడా మరగుజ్జుతనం ఒకటి ఉంది మరగుజ్జుతనము ఆత్మీయతలో కూడా ఉంది పది సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలు అవుతుంది దేవుడైతే వాక్యంలో ఛాలెంజ్ చేస్తున్నాడు నమ్మి బాప్తిస్మము పొందిన వారి వలన ఈ సూచక క్రియలు జరగను ఎవరు వలన బాప్తిస్మము పొంది నువ్వు పర్వ ఇంకెవరు కానవసరం లేదు కేవలం బాప్తిస్మం తీసుకున్న వాడి వైద్య చాలు నువ్వు దయ్యాలు నిలగొడతావు ఏంటండి రోగులను స్వస్థపరుస్తావు విషపూరితమైనది ఏది తాగినా నీకు హాని కాదు ఏది కూడా నిన్ను ఇబ్బందికరంగా చేయదు అలాంటి ఒక గొప్ప అభిషేకం రక్షణలోనే దేవుడిస్తున్నాడు మరి అలాంటప్పుడు రక్షణలోనే ఇంకా మనం పరిపూర్ణం కాలేదు అని అర్థము హలోయ రక్షణలోనే ఇంకా మనం పరిపూర్ణం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే వలె మనము అన్ని విషయములలో ఎదగట్లేదు ఒకటి మాత్రం ఎదుగుతున్నాం ఏజ్లో ఎదుగుతున్నాం డబ్బులో ఎదుగుతున్నాం పేరులో ఎదుగుతున్నాం కనబడే వాటి అన్నిట్లో ఎదుగుతున్నాం కానీ దేవుడు చూసేది దయ్యం చూసేది ఆత్మలోకం చూసేది వాటిని కాదు కనిపించని ఆత్మీయతను చూస్తారు హలోయ దేవుడు దావీదును కనుగొనుటకు దావీదు దగ్గర ఏముందండి దావీదు దగ్గర ఏముంది సొంత తండ్రి దావీదును లక్ష్య పెట్టట్లేదు సొంత కుమ సొంత అన్నదమ్ముళ్ళు దావీదును లక్ష్య పెట్టట్లేదు యోసేపును దేవుడు కనుగొనడానికి యోసేపు దగ్గర ఏముందండి ఏమి లేదు పవిత్రత ఉంది యథార్థత ఉంది ఆత్మీయత ఉంది అది ఎవరికైనా కనబడుతుందా ఎవరికి కనిపించదు మనము ఆ యొక్క పవిత్రత అనగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదు ఎవరి వలె ఉండుటకు గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలి సో నీకు ఎవరు గట్టిగా నీకు ఎవరు క్రీస్తు మా పాస్టర్ గారు అట్ట చేసేడండి లేదా మా బ్రదర్ అట్ట చేసాడండి ఈ బ్రదర్ అట్ట చేశాడండి ఈ సిస్టర్ అట్ట చేసిన వాళ్ళు కాదు నీకు ఉదాహరణ నీకు ఉదాహరణ ఎవరు క్రీస్తు ఆయనని టార్గెట్ కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎదుగుతూ ఉండగా ఇక్కడ వలె అన్ని విషయములలో ఎదుగుతూ ఈ ఎదుగుదలలో మొట్టమొదటిగా నువ్వు చేసే పని ఏంటంటే ప్రేమ కలిగి ఏందండి ముందు ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడతావు కష్టపడతావు తర్వాత అన్ని విషయంలో సత్యం చెప్తావు సత్యం ప్రకారం జీవిస్తావు ఈ రెండు విషయాల్లో నువ్వు కష్టపడితే నువ్వు నీ ఎదుగుదల అనేది ప్రారంభించబడుతుంది ప్రేమ లేకుండా సత్యం లేకుండా ఏ ఒక్కడు ఎదగలేడు ఎందుకనంటే ప్రవచింపగలిగినటువంటి వరములు ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే ప్రేమ లేకపోతే ఏందంట వ్యర్ధుడనే ఏ సై అంటాడు నువ్వెవరో నాకు తెలియదు వాళ్ళు అంటారు మేము నీ గురించి నీ గురించి ఎన్నో కార్యాలు చేసాం దయ్యాలను వెళ్ళగొట్టాము ఎన్నో అద్భుతాలు చేశాం ఎన్నో సూచక్రియలు చేశామయ్యా నీ గురించి ఎంతో సేవ చేసాం మేము అని అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా వారు ఏ రోజు కూడా సత్యమును అనుసరించిన వారు కారు హలో ఎంతమందికి అర్థమవుతుంది ఎదగాలంటే ఎందు దేన్ని పట్టుకొని ఎదుగుతాం ప్రేమ సత్యమును పట్టుకొని మాత్రమే మనం ఎదగలుగుతాం ఇలా ఎదుగుతున్న కొలది మనలను దారి తప్పించేటువంటి ప్రతి ప్రణాళిక నుండి మనం తప్పింపబడతాము మనుషుల మాయోపాయముల నుండి మనం తప్పింపబడతాము హలలుయా